రాష్ట్రంలో పేద ప్రజలందరికీ సంక్షేమం అందుతోందన్నారు మంత్రి ఆర్కే రోజ్. టీడీపీ జనసేన పదేళ్లుగా రాజకీయంగా కలిసి ఉన్నాయని ఇప్పుడు కొత్తగా లోకేష్ పవన్ సమావేశాలతో ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. ప్రజాక్షేత్రంలో ఓటమి పాలైన పవన్ లోకేష్ నాయకత్వంపై ఆ రెండు పార్టీ నేతల్లోనే ఏమాత్రం నమ్మకం లేదన్నారు. 2024లో మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ సిపి విజయం సాధించడం తథ్యమన్న ఆర్కే రోజాతో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు మున్సిపాలిటీలో దాసరిగుంటలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ఎలా అందుతున్నాయని చెప్పి క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మంత్రి ఆర్కే రోజా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం చెప్పండి, ఓవరాల్గా చూస్తూ ఉంటే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది, ఎలా అనిపిస్తుంది? ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే పాదయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి అందే విధంగా చేయటమే కాకుండా గడప గడపకు మన ప్రోగ్రాం ద్వారా వెళ్ళినప్పుడు ఏవైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఒకటి రెండు మిస్ అయినా కూడా వాటిని కరెక్ట్ చేసి చేసేదానికి అవకాశం ఉంది. అలాగే గడప గడపకు వెళ్ళినప్పుడు ఆ వార్డులో కానీ లేదా ఆ విలేజ్లో కానీ వాళ్ళకి కావాల్సిన రోడ్సో, డ్రైనేజెస్సో, లైట్సో కూడా వాళ్ళు అడిగి చేయించుకునే అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూడవచ్చు టీడీపీ జనసేనకు సంబంధించి తొలిసారిగా సమావేశం అయ్యారు, రేపు ఎన్నికల పొత్తుల భాగం ముందుకెళ్తున్నారు, ఏ విధంగా చూడాలంటారు వీళ్ళిద్దరు పొత్తుని చూస్తామని? సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు ఇద్దరు సన్యాసులు కూర్చొని మీటింగ్లు పెట్టుకొని ఆ పార్టీ భవిష్యత్తు అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి వాళ్ళు డిసైడ్ చేస్తుంటే ఇదేం కర్మరా బ్రాబు అని ఆ పార్టీలో ఉన్న నాయకులు అలాగే ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్, ఒక చోట ఓడిపోయిన లోకేష్, ఇద్దరూ కలిసి తెలుగుదేశాన్ని, జనసేనని ఎలా నడిపిస్తారు, వాళ్ళు ఇద్దరూ కలిసి మేనిఫెస్టోను రెడీ చేస్తారంట. ఆల్రెడీ 2014లో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోకి నేను గ్యారంటీ, వాళ్ళు చేయకపోతే నేను నిలబెట్టి అడుగుతానన్న పవన్ కళ్యాణ్ మరి ఆ 2014 మేనిఫెస్టోని చేశారా లేదా అని ఇంటింటికి వచ్చి మాట్లాడితే అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో ఏం చేయబోతారు. అండ్ ఇంకొకటి, ఈరోజు జనసేన చాలా బలమైనది, ఏదో నేను సీఎం అవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పాడు ఒక రోజు ఏదో మీటింగ్లో. మరి ఈరోజు 10 సీట్లకి 15 సీట్లకి తెలుగుదేశం పార్టీ ముందర భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చింది. మరి ఏ విధంగా ఆయన సీఎం అవుతాడో, ఆయనకు ఓట్లు వేయాలనుకున్న ఆ సామాజిక వర్గం ఏం ఆలోచించి ఏది నమ్మకంతో వేయాలో వాళ్ళకి ఏం అర్థం కాకుండా పిచ్చెక్కిపోయింది. సో ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి జీరో. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన 3 మేనిఫెస్టోల్ని గంగలో కలిపేశాడు, ప్రజల గురించి పట్టించుకోలేదు, పైపెచ్చు స్కామ్ల మీద స్కాములు చేసి ఈరోజు 100 కోట్లతో హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు, సింగపూర్లో ప్రాపర్టీలు పెట్టుకున్నాడు, ఈరోజు స్కాముల్లో దొరికి లోపల ఉన్నాడు. సో ప్రజలు ఈరోజు ఇతనికి బుద్ధి లేక చేస్తారు, ఇంకా చేయకూడదని 2019లో డిసైడ్ చేశారు కాబట్టి తరిమేశారు. అధికారిక బస్సు యాత్ర కోసం ప్రజలంతా కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీలకు అతీతంగా సంక్షేమ పాలన కొనసాగిస్తున్న జగన్ గారు ఇచ్చినటువంటి పిలుపుకు ప్రజలందరూ స్వాగతం పలికిన సిద్ధంగా ఉన్నారు, ఏ విధంగా చూడొచ్చు అంటారు అధికారిక బస్సు యాత్ర? ఖచ్చితంగా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, ఎప్పుడూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని ఓటర్లుగానే చూశారు గత ప్రభుత్వాల్లో, కానీ జగన్ అన్న తన కుటుంబ సభ్యులుగా భావించారు. వాళ్ళకి అధికారంలో కానీ, నామినేటెడ్ పోస్టుల్లో కానీ, జాబ్స్లో కానీ, అన్నిట్లో కూడా ఎంత ప్రయారిటీ ఇచ్చి సామాజిక న్యాయం చేస్తున్నాడో మనం అందరం కూడా చూస్తున్నాం. సో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఈ సామాజిక బస్సు యాత్ర ద్వారా ఎవరెవరు ఆ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకులను చూసి ఇంప్రెస్ అయ్యి వాళ్ళు చెప్పే మాటలు విని రాబోయే కాలంలో జగన్ గారికి అండగా నిలవడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు పేదవాళ్ళకు ఉన్న వాళ్ళని ప్రతి ఒక్క ఇంటికి మినిమం 1 లక్ష 2 లక్షల పైనే ఉంది ఎవరికైనా కూడా. సో లక్షాధికారులు చేయటమే కాకుండా వాళ్ళకి రాజ్యాధికారంలో కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారు కాబట్టి ఈ సామాజిక బస్సు యాత్ర అనేది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ మేడం. రాష్ట్ర స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పాలన దిశగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సాధికారికత బస్సు యాత్రకు ప్రజలంతా కూడా బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటున్నారు మంత్రి ఆర్కే రోజా. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, పుత్తూరు నుంచి.